శ్రీ మారుతి క్రాకర్స్ స్టాల్ నెంబర్ 1 మూడంపల్లె బైపాస్ రోడ్ ప్రొద్దుటూరు అక్టోబర్ 28, 2021 గురువారం నుండి నవంబర్ 5, 2021 వరకు నిర్వహించబడును. వివరాలకు బి రెడ్డయ్య 9494032653, కె అజయ్ కుమార్ 9618169760. శ్రీ మారుతి క్రాకర్స్ స్టాల్ నెంబర్ 1. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగే ఎన్నికలు కానీ రాష్ట్రంలో జరిగే సంక్షేమం అభివృద్ధి కానీ రాష్ట్రంలో జరుగుతున్న రౌడీజము దౌర్జన్యాలు అయితే కానీ రాష్ట్రవ్యాప్తంగానే కాక భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఒక్కసారి అధికారం ఇస్తే ప్రజలకు వినలేని సేవ చేస్తానని దేవుని మీద ప్రమాణం చేసి మద్యపానం నిషేధం చేస్తానని 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో 3 రాజధానులు కట్టిస్తానని నవరత్నాల పేరుతో అందరికీ సేవ చేస్తారని దేవుని మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇవన్నిటికి భిన్నంగా రాష్ట్రంలో దౌర్జన్యాలు దోపిడీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని భయపెట్టడము ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలను దౌర్జన్యం గెలుచుకోవడము అవి తప్ప ఏది కూడా జరగడం లేదు. ఎందుకంటే ఉదాహరణకు నిన్న బద్దలు ఉప ఎన్నిక ఒక ఆయన ఎమ్మెల్యే గారు చనిపోయిన దానివల్ల వాళ్ళ భార్యగా టికెట్ ఇచ్చినారని తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోటీ చేయలేదు. మా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు బద్దలు ఉప ఎన్నికలు ఎక్స్ఎమ్మెల్యే గారు భార్య చేస్తుంది కాబట్టి పోటీ వద్దని చెప్పినారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేసినారు. మన కడప జిల్లానే కాక చిత్తూరు జిల్లా, కడప జిల్లా, నెల్లూరు, ఒంగోలు జిల్లాల నుంచి లీడర్లు, అప్పక కర్నూలు జిల్లా నుంచి కూడా మొత్తం 5 జిల్లాల నుంచి లీడర్లు జనం వచ్చి ప్రచారాలు చేసి డబ్బు పంచి బీజేపీ ఏజెంట్లను భయపెట్టి బీజేపీ ఏజెంట్లను కొనుక్కొని వారిపైన పోలీస్ కేసులు పెట్టి దౌర్జన్యంగా ఎన్నికలు దొంగబట్లతో 90,000 మెజార్టీ తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళ నాయకులంతా చెప్తున్నారు మా సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేసినారు, మా వైపే ప్రజలంతా ఉన్నారు, ఏ ఎలక్షన్ పెట్టా ఏ ఎన్నికలు పెట్టా మా వైపే మేమే గెలుస్తామని చెప్పి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అది 100% అబద్ధము. మీరు అధికార బలాన్ని మీ దౌర్జన్యాలతో ఎన్నికలు గెలవడం జరుగుతుంది. రాబోయే కాలంలో రేపు 4 తారీఖు నుంచి 15 తారీఖు వరకు మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఉప ఎన్నికలు అన్నీ వస్తూ ఉన్నాయి. అన్నింటిలో కూడా మేము టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తాము. రాష్ట్రమంతా మీ బలము మా బలము తేల్చుకుందాము. ఈరోజు నిన్న జరిగిన ఎన్నికల్లో మీ గుండెల మీద చేసి చెప్పుకోండి, చెప్పండి బద్వేలు నియోజకవర్గ ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, మీడియా కానీ, పోలీస్ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం అంతా గుండెల మీద చేసుకొని చెప్పాలా? దొంగ ఓట్లు వేసుకొని గెలిచినారా? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనారా అనేది మనం అందరం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే 90,000 పై చిలుకు ఓట్లతో గెలిచినాము సంక్షేమం అని చెప్తున్నారు. మీ సంక్షేమం మీద మీకు నమ్మకం ఉంటే, మీ సంక్షేమం మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఎందుకు మరి ఓట్లకు డబ్బు మంచినారు? మరి మీరు ఎందుకు ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు పోయి ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు? మరి మీరు ఎందుకు ఓటింగ్ రోజు అక్కడే ఉండి జనాన్నంతా, కడప జిల్లా జనాన్నంతా, మొత్తం 5 జిల్లాల జనాన్నంతా భద్రోలు నియోజకవర్గంలో పెట్టి భయభర్తలు చేసినారు? మీ మీద మేము నమ్మకం లేదు.
మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే మేము ఓడిపోతామని మీకు తెలుసు. మీరు ఓడిపోయేదానికి మీకు ధైర్యం లేదు. గెలుపు ఓటములో దైవాధీనము. ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉండొచ్చు, రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండొచ్చు. మీరు మీ మీద మీకు నమ్మకం లేక మేము ఓడిపోతే మేము అధోగతి పాలవుతామని చెప్పి అధైర్యంతో మీ ఈరోజు తప్పుడు దావాలో తప్పుడు మార్గాల్లో ఎన్నికలు జరుపుకొని ఎన్నికలు గెలిచినట్టుగా ప్రకటించుకొని మీ ఈరోజు పబ్బం గడుపుకుంటున్నారు. రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో మీరే అర్థం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా డబ్బులు పంచడము, ఇతర పార్టీల ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేయడము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, వాలంటీ వ్యవస్థ ఒకటి పెట్టుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీరు ఏం చేస్తా ఉన్నారు? ప్రజలకు మేలు చేయడం లే. మీరేం చేస్తారంటే వాలంటీర్ వ్యవస్థను మొబ్బెట్టుకొని సంక్షేమ పథకాలు మీకు ఇయ్యము, ప్యాన్ గుర్తుకు ఓటేస్తేనే మీకు వస్తాయని చెప్పి మీరు వాలంటీర్ల ద్వారా ప్రచారం చేసుకుంటారు. వాలంటీర్ల ద్వారా మీరు డబ్బు పంచుతారు. ఈ వాలంటీర్ వ్యవస్థ మీద కూడా మేము ఎలక్షన్ అధికారులకు కోర్టులో కూడా పిటిషన్ ఇస్తున్నాము. ఈ ఎన్నికల ప్రక్రియ మొదలై ఎన్నికల ప్రక్రియ అయిపోయినంత వరకు వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేసే విధంగా మేము చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఒకరోజు మీదంటే ఒకరోజు మాది కూడా వస్తుంది. ఈరోజు మీరు ఏ తప్పు చేస్తే రేపు అంతకు డబుల్ అవతలలో కూడా తప్పు చేసిన పరిస్థితి వస్తుంది. మీరు న్యాయబద్ధంగా పోవాలని చెప్పి మేము హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.